సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు గౌరవ సభ్యులు సభ ప్రారంభం కాగానే వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్ మీరు టేకప్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఒకటి రెండు విషయాలు వాళ్ళు వింటే నేను చెప్తాను సార్. వాళ్ళు గొడవ చేస్తారు, వినరు కాబట్టి, అయినా జనాలకు తెలియాలి కాబట్టి. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు గారిని గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూకి ఇచ్చేటప్పుడు ఆఫ్ ద రికార్డు ఎన్టీఆర్ వైద్య సేవల గురించి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని గురించి ఏమి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏమి ఉచ్చరించాడు, చంద్రబాబు నాయుడు ఒకసారి చూద్దాం. మీరు రండి కూర్చోండి. మీ నాయకుడు మాట్లాడినటువంటి భాష అంటే మీకు రామారావు గారి పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉందనడానికి అది నిదర్శనం కదా. కాబట్టి మీరు గతంలో సార్, ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెట్టినటువంటి పేర్లు ఎప్పుడన్నా అవసరాలను బట్టి మార్చలేదా? ఆ రోజు మేము ఎవరైనా అభ్యంతరం చెప్పామా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మేము చెప్పేది ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి, ఈరోజు అనేక రకాల వైద్య కళాశాలలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన పేరు పెట్టడం సముచితం అని చెప్పి అందరం భావిస్తున్నాం, ఈ సమాజం భావిస్తుంది, ప్రజలు భావిస్తున్నారు. మీరు రామారావుకు వెన్నుపోటు పడిచి రామారావు మరణానికి కారకులైనటువంటి వ్యక్తులు, ఈరోజు రామారావు గారి పట్ల మొసలి కన్నీరు కారుస్తూ కేవలం ఏదో ఒక అంశం కావాలి, నిన్నటి వరకు ఒక అంశాన్ని తీసుకొచ్చారు, ఈరోజు ఏమీ లేదు, గొడవ చేసి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవడానికి దీన్ని ఎంపిక చేసుకున్నారు తప్ప మీకేదన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడండి, దాని మీద మీకు స్పష్టత ఉంటుంది తప్ప మేము బిల్లు విషయంలో అది రాకముందే, దాని గురించి చర్చ పెట్టకముందే, మాట్లాడకముందే మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు సార్. దయచేసి నేను గౌరవ సభ్యులు కోరుకునేది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాని మీద మనం డిబేట్ చేద్దాం. మీకు బిల్లు వచ్చినప్పుడు మీరు బిల్లు విషయంలో మాట్లాడండి తప్ప సభని ప్యాండమోనియం చేసి మేము చెప్పిందే జరగాలని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితికి మాత్రం దయచేసి తమ ఈళ్లు కాకూడదని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అధ్యక్ష.